హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి మరొక బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి మంచి రీజనబుల్ ప్రైస్కి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మీరు ఈ స్క్రీన్లో చూస్తున్న ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి జీ ప్లస్ టూ హౌస్ ఇరవై నాలుగు నలభై ఏడు కొలతల్లో ఉన్న నూట ఇరవై ఐదు గజాల మూడు ఫ్లోర్ల బిల్డింగ్ అండి ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల తార్ రోడ్డు చూస్తున్నారు కదండి అండర్గ్రౌండ్ డ్రైనేజు మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉన్న విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఉండే ఇల్లు అండి హౌస్ మీరు చూడవచ్చు పడమర ఫేసింగ్లో ఉండే ఇల్లు లిఫ్ట్ ఉంది మూడు ఫ్లోర్ల బిల్డింగు ఫ్లోర్కి ఒక డబుల్ బెడ్రూమ్ చొప్పున మొత్తంగా మూడు డబుల్ బెడ్రూమ్లు ఉంటాయి నలభై అడుగుల రోడ్డు ఇరవై నాలుగు నలభై ఏడు కొలతల్లో ఉండే నూట ఇరవై ఐదు గజాల ఇల్లు ఎక్సలెంట్ ఎలివేషన్ ఉంటుందండి బ్యాంక్ ఆప్షన్లో ఉంది కాబట్టి లోపలంతా తాళం వేస్తున్నాయండి దీనికి సంబంధించి లోపల వీడియో అంతా కూడా రేపు మీకు అప్లోడ్ చేస్తానండి వీలైతే సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం డెబ్బై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి డెబ్బై ఐదు లక్షల రూపాయలకు బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి రేట్లో పెద్దగా తేడా ఉండే అవకాశం లేదు ఇక్కడ నుంచి ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి మనకి విజయవాడ బస్టాండు రైల్వే స్టేషను మూడు కిలోమీటర్లు ఉంటుందండి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ రైల్వే స్టేషను ఇక్కడ నుంచి మీకు సత్యనారాయణపురం అయోధ్య నగర్ చిట్టినగర్ కాళేశ్వరరావు మార్కెట్ కూడా చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో ఉండే బిల్డింగ్ అండి ఇది ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఉండే రాజరాజేశ్వరి పేటలో వస్తుందండి ఈ ప్రాపర్టీ వాల్యుయేషన్ పరంగా మనం చూసుకుంటే గవర్నమెంట్ వాల్యుయేషను సుమారుగా యాభై ఏడు లక్షల నుంచి అరవై లక్షల వరకు మనకి గవర్నమెంట్ వాల్యుయేషన్ ఉందండి ఈ ప్రాపర్టీకి సో మీరు యాభై ఏడు లక్షల నుంచి అరవై లక్షల వరకు మీరు గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం ఈ అరవై లక్షలకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చొప్పున వాల్యుయేషన్కి చాలా కట్టాల్సి ఉంటుంది దీని మార్కెట్ వాల్యూ చూసుకుంటే మనకి తొంభై లక్షల వరకు మార్కెట్ వాల్యూ అయితే ఉందండి సో తొంభై లక్షల మార్కెట్ వాల్యూ ఉన్న ప్రాపర్టీ మనకి కేవలం డెబ్బై ఐదు లక్షల రూపాయలకి ఆక్షన్లో వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకుంటే మీరు బ్యాంక్ లోన్లో అయినా తీసుకోవచ్చండి ఎవరైతే లోన్ ఎలిజిబిలిటీ ఉన్నవారు కనీసం ఈ ప్రాపర్టీ వాల్యూషన్కి వన్ బై ఫోర్త్ అమౌంట్ అయితే క్యాష్ రూపంలో ఉంచుకోవాలండి సో వన్ బై ఫోర్త్ అమౌంట్కి క్యాష్ రూపంలో ఉంటేనే మీరు దీనికి అగ్రిమెంట్ చేసుకోవాల్సి వస్తుంది అగ్రిమెంట్ చేసుకున్న తర్వాతనే మీకు బ్యాంక్ లోన్ టేక్ ఓవర్ ఉంటుంది లేదంటే క్యాష్ ఉన్నవారికి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తుంటారండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి విజిట్ చేయొచ్చండి ఈ ప్రాపర్టీ పరంగా వివరాలు మరోసారి మనం చూసుకుంటే ఇరవై ఐదు నలభై ఏడు కొలతలు నూట ఇరవై ఐదు గజాలు అంతస్తుల బిల్డింగు మూడు డబల్ బెడ్రూమ్లు నలభై అడుగుల రోడ్డు పడమర ఫేసింగ్ ఇల్లు ఆక్షన్కి డెబ్బై ఐదు లక్షలకు వచ్చింది సో రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుందండి దీనికి మొత్తంగాను మీరు బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి మీరు మాకు టూ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి ఇదే విధంగా మనకి సింగినగర్లో నూట ముప్పై మూడు గజాల మూడు అంతస్తుల బిల్డింగు ఆక్షణకు ఉందండి అదేవిధంగా ప్రకాష్ నగర్లో డెబ్బై ఎనిమిది గజాల్లో రెండు అంతస్తుల బిల్డింగు ఆక్షణకు ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి విజిట్ చేయవచ్చండి వాటికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసేవాడి డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాము సో తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేస్తే మేము అప్లోడ్ చేసే వీడియో యొక్క నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తుంది అందరికంటే ముందుగా మీరు చూడవచ్చు అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ప్రాపర్టీకి సంబంధించిన యాడ్ నెంబర్ అనేది మీకు ఏడీ నెంబర్ వీడియో పైన డిస్క్రిప్షన్లోనే ఉంటుందండి సో అక్కడి నుంచి కూడా మీరు చూడవచ్చు స్క్రీన్లో కూడా చూడవచ్చు ఆ ఏడీ నెంబర్ని మాకు తెలియజేయండి మాతో కాల్ చేసినప్పుడు మేము కాల్ అటెండ్ చేయకపోతే మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి బిజీగా ఉండి కాల్ అటెండ్ చేయలేకపోతే మేము తప్పకుండా వాట్సాప్లో మెసేజ్ చూసి రిప్లై ఇస్తామండి మీకు మ్యాక్సిమం కాల్ అటెండ్ చేయకపోతే రిప్లై కాల్ నైట్లోపు ఏదో టైంలో కాల్ చేస్తామండి సో మీకు రిప్లై అవ్వకపోవడానికి కారణం కూడా బిజీగా ఉండటమే తప్ప నిర్లక్ష్యం కాదండి మీరు ఏదైనా వివరాలు తీసుకోవాలనుకుంటే తప్పకుండా యాడ్ నెంబర్ని మాకు తెలియజేయండి మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మేము వచ్చి మీ ప్రాపర్టీ విజిట్ చేసి మీ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మరియు వీడియోని తీసుకొని ఈ విధంగా మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ